తెల్ల బంగారం మళ్ళీ ముంచేస్తోంది పత్తి ధర పతనం అవుతుంది సిండికేట్గా మారుతున్న వ్యాపారులు రైతుల్ని దోచేస్తున్నారు ఆదిలాబాద్ మార్కెట్లో సాగుతున్న దందాపై ఓ రిపోర్ట్ ఆదిలాబాద్ జిల్లాలో పండించే పత్తికి దేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే మంచి పేరు ఉంది అలాంటి పత్తికి ధర విషయంలో మాత్రం వ్యాపారుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది వారు చెప్పిందే ధర నిర్ణయమే శాసనం అన్నట్టుగా నడుస్తోంది వ్యవహారం వ్యాపారుల వేలంపాట వద్ద సిండికేట్గా మారిపోయి ధరను వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు కొంతమంది వ్యాపారులు చక్రం తిప్పుతూ ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ను శాసిస్తున్నారు వీరికి కొందరు అధికారుల సపోర్ట్ కూడా ఉందని ఆరోపణలు వస్తున్నాయి ఫర్టిలైజర్ దగ్గర పోతే రూపాయి కూడా తగ్గయ్యారు ఇక్కడికి రాగానే కథం అమ్మాయిచారు ఉన్నది అది ఉన్నది ఇది ఉన్నది అక్కడ ఏముండదు ఆనాడు ఉంటుంది బండి వచ్చిన తగ్గుతుంది బండి లేకుంటే వంద పెరుగుతుంది రేట్లని ఉంటుంది అక్కడ కోసేది ఎట్లా కొత్త అది ఎట్లా పోతే ఎటువైనా కదే ఉంటుంది ఇక గతంలో కలెక్టర్ దివ్యదేవరాజన్ ఉన్నప్పుడు కొంతమంది అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు రావటంతో బదిలీ వేశారు తర్వాత కొన్నాళ్లకే మళ్లీ పాత స్థానాలకు వచ్చేశారు కొందరు వ్యాపారులు కావాలనే ప్రారంభం నుంచి ధరను తగ్గించేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు వ్యవసాయంలో ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం అది మాత్రమే కాదు మీరు రిటైర్ అయ్యాక కూడా ఎందుకు ఆలోచిస్తున్నారు ఫ్రీడమ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి గత నెల పద్నాలుగున జిల్లా మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి ఆ రోజు రేటు ఎనిమిది వేల మూడు వందలు పలికింది కాస్త పర్వాలేదనుకున్నారు కాని అంతలోనే వ్యాపారులు షాకిచ్చారు కొంచెం కొంచెంగా తగ్గిస్తూ ఏడు వేల మూడు వందల ముప్పైకి తీసుకొచ్చేశారు మరోవైపు ఈ ఏడు ముందుగానే కొనుగోళ్లు ప్రారంభించామని ధర కాస్త తగ్గుతూ వస్తోందన్నది అధికారుల మాట గత సంవత్సరం పోలిస్తే గత సంవత్సరం మొదటి రోజే మనకు పదివేల క్వింటల్ రావడం జరిగింది అది కూడా పోయిన సంవత్సరము కొనుగోలు అనేవి లేటుగా స్టార్ట్ చేయడం ప్రారంభించడం జరిగింది ఈసారి కొనుగోలు ముందుగా ప్రారంభించినాము ఇంకోటి ఏంటంటే వాతావరణ పరిస్థితుల వల్ల దసరా తర్వాత వచ్చిన వర్షాల వల్ల పిక్కింగ్ అనేది లేటుగా స్టార్ట్ కావడం జరుగుతుంది కాబట్టి మందకొండిగా మార్కెట్కు సరుకు అనేది రావడం జరుగుతుంది మరోవైపు రేటు దారుణంగా ఉండటంతో కొందరు రైతులు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు అధికారులు జిన్నింగ్ వ్యాపారుల తీరుతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు రైతులు వ్యవసాయంలో ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం అది మాత్రమే కాదు మీరు రిటైర్ అయ్యాక కూడా సంపాదించాలనుకుంటున్నారా ఇక ఎందుకు ఆలోచిస్తున్నారు ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి